అభివృద్ధి అంటే రోడ్లు వేయడం మాత్రమే కాదని ప్రజలకు పాలన చేరువ చేసి అన్ని అందించడమే అభివృద్ధి అని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇవాళ అన్ని సచివాలయాల సెక్రటరీలతో, కార్పొరేషన్ అధికారులు మరియు సిబ్బందితో ఎమ్మెల్యే అనంత సమావేశమయ్యారు. ఇటీవల సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రభుత్వం డిక్లేర్ చేసిన నేపథ్యంలో సిబ్బందికి ఎమ్మెల్యే అనంత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు, కమిషనర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో గాంధీజీ కలలు కన్న విధంగా ప్రజల వద్దకు పాలన తెచ్చేలా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు ఎన్ని వ్యవస్థలు వచ్చినా సచివాలయ వ్యవస్థ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. ప్రజల చెంతకి, ప్రజల గుమ్మం దగ్గరికి చేరువ చేయాలని చెప్పే ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకున్నారు. ఇది 2019 అక్టోబర్ సంవత్సరంలో ప్రారంభించింది. దాదాపుగా 2 సంవత్సరాల 8 నెలలైంది. పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఇంతవరకు ఈ ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ, అనేకమైన వ్యవస్థలు వచ్చేసాయి. ఈ వ్యవస్థ నమ్మకం కలిగించుకునేట్లుగా ప్రజల్లో ఏ వ్యవస్థ ఇంతవరకు కూడా, ఎందుకంటే 75 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి ఎప్పుడు కానీ కల్పించలేదు కూడా, అంత పెద్ద ఎత్తున కూడా అయింది. ఇదే కాకుండా ఈరోజు ఎక్కడ కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా సంక్షేమం అందించాడు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏదో ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్లు కేవలం రోడ్లు మాత్రమే అభివృద్ధి అనేది కాదు. ఈరోజు అనేకం కూడా సచివాలయ వ్యవస్థ, ఆర్బీకేలు కావచ్చు, లేకపోతే సచివాలయాలు కావచ్చు, అనేక కూడా తీసుకుని వచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరిగింది. అదే కాకుండా వారికి 2 సంవత్సరాల్లో కూడా ప్రొబేషన్ కూడా డిక్లేర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. టెక్నికల్గా అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత 1 జూలై అందరికీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే కూడా దాదాపుగా కూడా 137,000 మందికి కూడా ఈరోజు కూడా ప్రొబేషన్ కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భన ఈరోజే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం, ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో ఉండే సెక్రటరీలకి అంతా కూడా ఈరోజు ప్రొబేషన్ డిక్లేర్ చేసినట్లు కూడా వాళ్ళందరికీ కూడా పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మేమందరికీ కూడా. అంతేకాదు గడప గడప ప్రోగ్రామ్, మన ప్రభుత్వం ప్రోగ్రాంలో మేమందరూ కూడా దాదాపు ఈ 17 రోజులు కూడా మేము తిరిగాం. ఇటు కార్పొరేషన్లో కానీ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరిగి ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా వస్తూనే అక్కడ జరుగుతున్న కొద్ది లోపాలు, అంటే ఒక గ్యాప్ వలన కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఇప్పుడు సూచన కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా తీసుకొని 100కి 100 రూపాయలు కూడా విజయవంతమయ్యేటట్టు కూడా చేయాల్సిన బాధ్యత గురించి, వారి యొక్క కర్తవ్యాన్ని కూడా ఈరోజు మరొకమారు కూడా గుర్తుకు చేస్తూ కూడా తీసుకొస్తాం. నిజంగా కూడా ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా మేము తెలుపుకుంటున్నాం. ఇంత పెద్ద గొప్ప వ్యవస్థను తీసుకొని వచ్చిందని ఆ రోజు గాంధీజీ గారు, మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు. ఒక మార్పు అనేది ఏదైనా కోరుకుంటే అది నీ నుంచే ప్రారంభం కావాలి అన్నాడు. అటువంటి మార్పు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాడు. అందుకోసమే అతనే ప్రారంభించి, అసలు గాంధీజీ గారు ఏది చెప్పారో దాన్ని ప్రారంభించి ఈరోజు చేసి చూపించాడని చెప్పి